Subscribe to Color Frames. సొంత గడ్డపై వెస్టిండీస్ తో ఫిబ్రవరి ఆరు నుంచి మూడు వన్డేలు మూడు టీ ట్వంటీల సిరీస్ టీమిండియా ఆడనున్న సంగతి తెలిసిందే ఈ మేరకు ఇప్పటికే వన్డే టీ ట్వంటీ సిరీస్ కు వేర్వేరు జట్లను బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు ఈ రెండు జట్లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు కానీ ఫిబ్రవరి ఆరున ప్రారంభం కానున్న తొలి వన్డేకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు దాంతో ఈ మ్యాచ్కు వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ను బీసీసీఐ ఎంపిక చేసినట్లు సమాచారం టీమిండియాకు ఇప్పటివరకు సారథిగా వ్యవహరించని రిషబ్ పంత్ ఐపీఎల్లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు ఈ అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ విండీస్తో రెండో వన్డే నుంచి కేఎల్ రాహుల్ జట్టులోకి రానున్నాడు కాబట్టి తొలి వన్డే గురించి మాత్రమే ఆలోచించాలి రిషబ్ పంత్కు కెప్టెన్ గా అనుభవం ఉంది అందుకే అతన్ని డిప్యూటీగా ఎంపిక చేశామని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు ఇక మరోవైపు ఫిబ్రవరిలో టీమిండియా టూర్ రానున్న వెస్టిండీస్ జట్టు టీ ట్వంటీ సిరీస్ పదహారు మందితో కూడిన జట్టును శనివారం ప్రకటించింది కిరణ్ పోలాడ్ కెప్టెన్ కాగా నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు భారత్ వెస్టిండీస్ మధ్య వన్డే మ్యాచ్ల అన్నింటికీ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా టీ ట్వంటీ సిరీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది